ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు ధనస్సు రాశి రెండు వేల ఇరవై మార్చి నెల పదహారవ తేదీ సోమవారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో ధనస్సు రాశిలో జన్మించిన జాతకులకి సూచనలు ఫలితాలు సలహాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సంతానం పైన మాత్రమే శ్రద్ధ వహిస్తారు మిగతా అంటూ అన్నీ పక్కన పెట్టేస్తారు ఉద్యోగం లేదు సద్యోగం లేదు వ్యవహారం లేదు వ్యాపారం లేదు ఆరోగ్యం లేదు అవి లేవు ఏవి లేవు వంట లేదు వార్పు లేదు భర్త లేదు అది ఇది ఏమీ లేదు నేను నా బిడ్డలు అంతే బిడ్డల యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు వాళ్ళ చదువు సందులు కావచ్చు లేక వాళ్ళ భాగోగులు కావచ్చు వాళ్ళ డెవలప్మెంట్స్ వాటి మీద మాత్రమే దృష్టి సారిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు శుభకరంగా పరిస్థితులు రాబోతున్నాయి కనుక కొంతవరకు ఏంటంటే ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఆలోచించకుండా అనవసరమైనటువంటి ఆలోచన మనసులో పెట్టకుండా కొంతవరకు సంతానం పైన దృష్టి సారించడమే చాలా వరకు శుభకరమైనటువంటి సన్నివేశం కనుక తప్పకుండా ఆ దిశగా ముందుకు కదలటానికి ప్రయత్నం చేయండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇక రెండవ పాయింట్ ఏంటంటే పంతొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలతో అంతమయ్యేటువంటి ఈ సమయం అంతా కూడా చాలా వరకు అనుకూలతలు చక్కగా ఉండబోతున్నాయి ఎలాంటి అనుకూలతలు అంటే భార్యాభర్తల మధ్య చక్కగా అనుకూలతలు రాబోతున్నాయి భార్య చెప్పిన భర్త గారు చక్కగా చేద్దామనుకుంటారు భర్త చెప్పిన భార్య గారు కూడా చక్కగా చేయాలనుకుంటారు ఇరువుని మధ్య ఉన్నటువంటి చిన్న చిన్నపాటి తేడాలు ఉంటే ఆ తేడాలన్నీ కూడా గాలికి పోతాయి ఉగాది నుంచి మనమంతా కూడా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుందాం ఎటువంటి మంచి నిర్ణయాలు కూడా రాబోతుంటారు ఇక ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు డాక్టర్లు చెప్పి చక్కగా వినాలనుకుంటారు రాబోయే సర్వనమ సంవత్సరంలో మంచి స్థితులు పొందుతూ గృహ నిర్మాణం మీద లేకపోతే ఇతర సంతాన విషయాల మీద లేకపోతే ఉద్యోగ వ్యవహారాల మీద ఆరోగ్య అంశాల మీద అంతా కూడా రాబోయే సర్వర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే కోరికతో ముందుకు కలలుగనే విధంగా దంపతులు చక్కగా కూర్చొని మాట్లాడుకోవటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి నెక్స్ట్ మూడో పాయింట్కి వచ్చేసరికి ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటలతో అంతమైతే ఈ సమయంలోనే ఉగాది వస్తుంది కానీ ఉగాది కొత్త సంవత్సరం అయినప్పటికీ వేప చెదో తిన్నప్పటికీ ఏదో తెలియని బాధ ఎందుకో మనసులో చివుక్కు చివుక్కుమంటుంటుంది చెప్పుకోలేరు చెబితే ఏమన్నా అంటారేమో అని బాధ కానీ ఎనీహో ఎంతవరకు అంటే కొంతవరకు కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు కానీ లేక కుటుంబ వ్యక్తులు కానీ లేకపోతే ఇతర యొక్క మిత్రులు కానీ వారు చెప్పేటువంటి మాటలు వినండి విని సంతోషించిన అంతే తప్ప వారు చెప్పే వాటికి వ్యతిరేకంగా సమాధానం చెప్పకండి వీరెంతవరకు సమయాన్ని దాటవేయటానికి అంటే వారు ప్రశ్నించిన సమయాన్ని దాటవేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా రాబోతున్నటువంటి శారవర్ నామ సంవత్సరం ఉగాది ఫలితాలు ఉగాదికి ముందు ఒక వారంలో ముందుగా పబ్లిష్ అయినప్పటికీ కూడా యూట్యూబ్లో ప్రత్యేకంగా ఇరవై ఐదవ తేదీ బుధవారం స్పెషల్ లైవ్ షో ఇవ్వబోతున్నాను సంవత్సరం పొడుగుతూ ఉన్నటువంటి అనేక రకమైన గ్రహ సంచారాలు ఎదిగతున్నాయి అందులో ఈ సంవత్సరం సార్వర్లో ఏడు పండుగలు కాలసర్ప యోగాలను పురుడు పోసుకోబోతున్నాయి అసలు ఏమిటి పైగా మీకు ఏలినాడు శని మూడవ భాగం జరుగుతుంది మీరు ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదు మరి ఈ యొక్క కాలసర్ప యోగం ఏమన్నా చేస్తాయని ఒక ఏదో మనసులో ఏదో బాధ అంటూ ఉంటుంది ఎక్కడ దిగులు పడకుండా ఇరవై ఐదవ తేదీ కార్యక్రమాన్ని చక్కగా లైవ్ షోని తిలకించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇది మళ్ళీ రికార్డింగ్ అంటూ ఉండదు తప్పకుండా ఆలోచించిన ఆశాభంగ మంచిదన్న మించిపోవును కనుక రెడీగా ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగవ పాయింట్ ఏంటంటే ఈ నాలుగవ పాయింట్లో చక్కగా అనుకూల పరిస్థితులు అన్నీ కూడా ముప్పై ఒకటవ తేదీ వరకు వస్తాయి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు విధి విధానాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ ఆలోచనలు ఇతరులకు చెప్పిన కారణంగా ఇతరులు మీ ఆలోచనను ప్రశంసించిన కారణంగా ఆలోచనను ఆచరించాలనే కృత నిశ్చయంతో ఇతరులు ఉంటారు అనేటువంటి ఒక ధైర్యంతో మీరంతా ప్లానింగ్ చేస్తారు ఈ ప్లానింగ్ వలన చివరిలో ఉండేటువంటి మూడు రోజులు విశేష లబ్ధి కలగటానికి అవకాశాలు ఉంటాయి ఎనీహౌ ఇరవై ఐదవ తేదీ బుధవారం నామ సంవత్సరం ఉగాది సందర్భంగా చక్కగా వేప వేపచ్చేది తినండి ఇష్టదైవాన్ని ఆరాధించండి ఆ తర్వాత ప్రణీ టీవీ లైవ్ షో తిలకించడానికి ప్రయత్నం చేయండి నమస్కారం